Telangana RTC Karmicula Summe, Oka record style of Jerigindi, Ite, Majalo, Konisarlu, Verminchenduku, Pratnal Chesi, Mali, Prabutunin Sarain, Spandan Ravat Ledani, Alaga, Court Law on Case Wounderdom, Court Vaidal Karnanga, Summenu, Konsagan, Mali, Chevraki, Summe Mugustun, Muginchamu, Repetinch, Vidulka Hajarutuna, and Pragaticum. Oka serial episode lagate, Sagpain, Kane, Oka twist, Chevrakochin twist, and వాళ్ళు విధుల్లోకి వచ్చిన తీసుకునేందుకు మేము సిద్ధంగా లేము అని ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం దీంతో మళ్ళీ యదావిధిగా సమ్మె కంటే ఇన్ని రోజులు సమ్మె 52 రోజుల పాటు సమ్మె ఎలా చేశారో అంతకమించి తీవ్రతరంగా అంతకమించి ఉద్రృతంగా అరెస్టులు జరగడం ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికుల్ని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం వాళ్ళ మీద ఇది ఇప్పుడు హైదరాబాద్ లో టోటల్ గా తెలంగాణలో జరుగుతున్న ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఎవరు వెనక్కి తగ్గాలి ఎవరు ఒక అడుగు వెనక్కి వేయాలి అనేది మొన్నటి వరకు చర్చ జరిగింది తగ్గాల్సిన వాళ్ళు తగ్గారు వెనక్కి రావాల్సిన వాళ్ళు వెనక్కి వచ్చారు మళ్ళీ యదావిధిగా మేము సమ్మెలో విరమించి సమ్మెని విరమించి మళ్ళీ తమ విధుల్లో మేము చేరుతాం అని చెప్పి ప్రకటన చేశారు కార్మికులు కానీ ప్రభుత్వం మాత్రం ఫస్ట్ నుంచి ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆర్టీసీ నష్టాల్లో ఉంది ఇప్పుడు ఒకవేళ వేళ డిమాండ్లను పరిష్కరిస్తే మళ్ళీ నష్టాల బాటలోకి వెళ్తుంది ఇంకా మరింత నష్టాలు చూడాల్సి వస్తుంది డిమాండ్లు పరిష్కరించే ఉద్దేశంలో లేవు అని చెప్పడం సో వాళ్ళు కొన్ని రోజులు అదే పట్టు మీద ఉండడం చివరికి మా డిమాండ్లు పరిష్కరించక్కర్లేదు మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అని చెప్పినా సరే వాళ్ళు విధుల్లోకి వచ్చాను సిద్ధంగా ఉన్నా సరే సడన్గా ఆర్టీసీ ఎండి ఒక సునీల్ ఆయన ప్రకటించడం మేము ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేందుకు సిద్ధంగా లేదని అలాగే డిపోకి చెందిన యాజమాన్యాలు కూడా మాకు ఎలాంటి సర్క్యులర్ రాలేదు మిమ్మల్ని తీసుకోమని చెప్పి వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి పంపించాడు టోటల్గా ఒక రణరంగ పరిస్థితి అయితే నెలకొంది అయితే ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది క్లియర్గా చెప్పేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధంగా ఉంది ఇందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది ఇదే టైంలో ఈ రోడ్ ఎక్కిన కార్మికుల పరిస్థితి ఏంటి 48,000 మంది కార్మికులు వీళ్ళందరూ ఇప్పుడు రోడ్డును పడాల్సిందేనా లేదంటే వాళ్ళని ప్రైవేటు కార్మికులుగా ప్రైవేట్ పరం చేస్తే ఆర్టీసీని ప్రైవేట్కి కనుక అప్పగిస్తే ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళందరినీ మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేస్తారా ఇందులో మళ్ళీ 60 సంవత్సరాలు దాటిన వయో పరిమితికి చెందిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగుల్ని వాళ్ళని తప్పించే ఆలోచనలో కూడా ఉంది ప్రభుత్వం ఇలా చేస్తే కనుక దాదాపు ఒక 15 నుంచి 20,000 మంది కార్మికులు బయటికి వెళ్లాల్సి ఉంటుంది అంటే పదవీ విరమణ ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంటుంది ఇదంతా ఎంతో సాధ్యమయ్యే పనేనా ప్రస్తుతం కేసీఆర్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఒక సంచలనంగానే మారాయి ఆర్టీసీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు అంటే ఆర్టీసీ సంస్థ అలాగే ఉన్న అది ఒక కార్పొరేషన్ కాబట్టి సంస్థ అలాగే ఉన్న ప్రైవేటు వాళ్ళ అధీనంలోకి బస్సులన్నీ వెళ్ళిపోతాయి ప్రైవేటు వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ సంస్థను అనేదాన్ని కొనసాగిస్తారు కానీ మరి ఈ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఏం చేయబోతున్నారు ఉద్యోగుల్ని వాళ్ళందరినీ తొలగించేసినట్టేనా ఫస్ట్ చెప్పినట్టు సెల్ఫ్ సస్పెండ్ అయినట్టేనా వాళ్ళందరూ లేదంటే ఏం జరగబోతోంది వాళ్ళ పరిస్థితి ఏంటి ఆల్రెడీ సెప్టెంబర్ నుంచి వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ జీతాలు కూడా పెండింగ్లో ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి అసలు ఏం జరగబోతుంది ఇదంతా ఒక సస్పెన్స్గానే ఉంది దాని మీద సమ్మె ముగించేసామని వాళ్ళు చెప్పారు సమ్మె క్లోజ్ చేసేసామని వీళ్ళేమో విధుల్లోకి తీసుకోమంటున్నారు బస్సులు మాత్రం యథావిధిగా ప్రైవేట్ కార్మికులతో అయితే నడుస్తున్నాయి అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా నడవకపోయినా ఎంతో కొంత అంటే ప్రయాణికులకైతే పెద్దగా ఇబ్బందులు ఏమి లేకుండా అయితే ప్రభుత్వం అయితే చూసుకుంటుంది ఒక పక్క భారీగా ఇబ్బందులు అయిపోయినాయి రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది అనడానికి లేదు కానీ ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడైతే మెట్రో అనేది ఒక ఆల్టర్నేటివ్ ఉందో సో పెద్దగా ఆర్టీసీ లేకపోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు కానీ ఆ మెట్రోలు కూడా ఫుల్ రద్దీగా తిరగడం అయితే జరుగుతున్నాయి ఓవరాల్గా సమ్మె ముగిసింది కానీ సమ్మె ముగిసిన తర్వాత కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా ఉంది చూడాలి గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది స్టేట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.